సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రాజరాజేశ్వర గార్డెన్ లో ప్రధానిగా నరేంద్ర మోడీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని సుపరిపాలన దక్షతను తెలియజేస్తూ కార్యకర్తలతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి కరపత్రాలను ఆవిష్కరించారు. సుపరిపాలన పేదల కళ్యాణం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ విషయమై నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాల గురించి కావచ్చు చిట్ట చివరి వ్యక్తి వరకు పదకాలు చేర్చడం పదకాల గురించి కావచ్చు ఏవైతే పదకాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా జనాల వద్దకు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధమైన జనాకర్షకమైనటువంటి పదకాలు తీసుకొస్తుందో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా జనాలను మోసం చేస్తుందో ఏ విధంగా జనాలను దగా చేస్తుందో అన్యాయానికి గురి చేస్తుందో వీటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి రాగానే 8 సంవత్సరాల ముందు యూరియా కొరత విపరీతంగా దేశంలో ఉండేటువంటి రైతులు ఉదయాన్నే అర్ధరాత్రి కాపలా కాసి చెప్పులను పెట్టుకుంటూ తలభాగాలను పెట్టుకుంటూ లైన్లో నిలిచినటువంటి దుస్థితి ఏర్పడింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యూరియాని బ్లాక్ మార్కెట్లో తగలకుండా చూడకుండా వాళ్ళు దాంట్లో స్కామ్లు స్కీములు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యూరియాకి వ్యాపపూత ఊసి బ్లాక్ మార్కెట్లోకి పోకుండా అడ్డుకొని ఈరోజు యూరియా అనేటువంటిది కొరత లేకుండా చూసినటువంటి ఘనత. ఈరోజు రైతుల పక్షాన రైతుల కోసం ఆలోచించి యూరియాని ఈ విధంగా చేసినటువంటి ఘనత, యూరియా మీద సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత, ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి విషయంలో కానీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన విషయంలో కానీ రైతుల విషయంలో ఆలోచిస్తూ అదేవిధంగా జన్ధన్ ఖాతాల విషయంలో వ్యాక్సినేషన్ విషయంలో ఈరోజు కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండి ప్రపంచ దేశాలు అల్లాడుతూ ఉంటే ప్రపంచ దేశాలకు మార్గం చూపెట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిని భారతదేశాన్ని ఈరోజు 190 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి ఘనత ప్రపంచంలోనే భారతదేశానికే దక్కుతుంది. అది నరేంద్ర మోడీ గారి ఘనత. ఈరోజు ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి సమయంలో పేదలు ఆకలితో అలమటించొద్దని చెప్పేసి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వాళ్ళకి బియ్యాన్ని కానీ రేషన్ సరుకులను ఫ్రీగా ఇస్తున్నటువంటి విషయం వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసి టీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎండగట్టాలని చెప్పేసి